నమస్తే నేను దేవి యోగా ట్రైనర్ ఈరోజు మన టాపిక్ హెయిర్ హెయిర్ ఫాల్ కానీ గ్రే హెయిర్ కానీ వైట్ హెయిర్ కానీ రావడానికి గల రీజన్స్ వెతుక్కోవాలి మన పొల్యూషనే కాకుండా కొన్ని రకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మన జెనెటిక్ వల్ల కూడా తొందరగా గ్రే హెయిర్ వస్తుంది తొందరగా వైట్ హెయిర్ వస్తుంది అది కూడా చూసుకోవాలి ఒక ప్రాబ్లం మనకి ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం సొల్యూషన్ తీసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్యాక్స్ కాదు ఎందుకు ఇన్టేకింగ్ కాదు ఎందుకు ఇవన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటే కనుక మనకి రిజల్ట్స్ చాలా బాగుంటాయి మనం ఇప్పుడు తీసుకునేది ఒకటి ప్యాక్ చేస్తున్నాము ఇది గ్రే హెయిర్ కోసమే కాకుండా హెయిర్ సిల్కీగా స్మూతీగా షైనీగా ఉండడానికి హెయిర్ ఫాల్ అనే కా హెయిర్ తగ్గిపోవడమే కాకుండా ఉన్న హెయిర్ కూడా మనకి స్ట్రాంగ్గా థిగ్గా కనిపించాలా అండ్ హెల్తీగా కనిపించాలా అండ్ షైనీగా కూడా కనిపించాలి ఇది కూడా మనకి చాలా ముఖ్యం కాబట్టి దానికి ఈరోజు మనం ఒక రెసిపీ చేయబోతున్నాం ఒక హెయిర్ ప్యాక్ చేయబోతున్నాం అదేదో చూద్దామా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం మొదటగా మనం హెన్నా తీసుకున్నాం హెన్న అనేది కంపల్సరీ అవసరము ఇంట్లో తయారు చేసుకోండి గోరింటాకు తీసుకొని మనకి ఆరబెట్టుకొని ఫ్రెష్గా తయారు చేసుకోండి మన ఇంట్లోనే అండ్ తీసుకునేది అవిసెలు నానబెట్టుకోవాలి ముందే ఒక టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టుకోవాలి పెరుగు ఉసిరికాయ బియ్యపు పిండి మెంతి పొడి కొబ్బరి నూనె ఈ పదార్థాలను నేను తీసుకున్నాను అది ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దామా మనము సైడ్ తీసుకోండి ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకుని కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ సరిపోతుంది మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు మీరు ఎంత తీసుకుంటున్నారు ఎన్ని స్పూన్స్ తీసుకుంటున్నారు దీంట్లో మనం ఏం చేయబోతున్నాం అంటే ఆవిస్యలను మనం ఉడికించబోతున్నాం అందరికీ తెలిసింది ఆవశ గింజలు నానబెట్టిన తర్వాత దాంట్లో నుంచి ఒక గుజ్జు వస్తుంది జిగి పదార్థం వస్తుంది దానివల్ల హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది హెయిర్ డెన్సిటీ చాలా బాగా ఉంటుంది హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అన్ని కూడా మనకి తగ్గుతుంది ఇది మనం చూడొచ్చు హెయిర్ మంచి సిల్కీగా షైనీగా అవుతుంది ఇది చేసుకొని మనం పైన ప్యాక్ కాకుండా ఇంటేకింగ్ తీసుకుంటే కూడా చాలా మంచిది బ్లడ్లో క్లాట్స్ రాకుండా ఉంటుంది మనకి అండ్ ఫ్యాట్స్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది పౌడర్ చేసుకొని అన్ని కూరల్లో మనం రొటీన్గా రోజు తినే ఏ కూరలో అయినా సరే ఇది వేసుకోవచ్చు ఇది చాలా వేడి కాబట్టి ఒక ఎండాకాలంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి అండ్ వెయిట్ లాస్ట్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది మజ్జిగలో ఒక హాఫ్ స్పూన్ కనుక గింజల పొడిని కలుపుకొని తాగితే మనకి వెయిట్ కూడా బాగా తగ్గుతుంది దీన్ని మనం ఉడికించుకుందాం చూసారా నానబెట్టకనే మనకి ఇక్కడ ఎట్లా జిగి వచ్చేస్తుందో నేను టూ స్పూన్స్ తీసుకుంటాను నా హెయిర్కి సరిపోయేంతగా దీంతోపాటే మనము ఉసిరికాయ ఉసిరికాయను తురిమేసి దీంట్లో వేసి రెండు కలిపి ఉడికిస్తున్నాను ఇది న్యాచురల్గా ఉంటుంది పొడి చేసుకునే దానికంటే తీసుకునే దానికంటే ఉసిరికాయ వేసుకుంటా ఉసిరికాయ గురించి ఎన్ని చెప్పాలి మనకి మంచి యాంటీబయాటిక్ ఇది మనం ఇంటేక్గా తీసుకున్నా కూడా స్కిన్కి అప్లై చేసుకున్నా స్కాల్ప్కి అప్లై చేసుకున్న దేనికి ఏ విధంగా యూస్ చేసుకున్నా సర్వరోగ నివారణలాగా ఇది తీసుకున్నా కూడా డయాబెటిక్ కానీ అన్నింటికి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఫస్ట్ మనం ఉడికిన తర్వాత ఇది ఆమ్ల అనేది మనం ఉసిరికాయ ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు ఇది ఉడికిపోయి జిగి వస్తుంది మనకి అప్పుడు మనం ఇది ఉసిరికాయ యాడ్ చేసుకుందాం ఓకే ఇప్పుడు బాగా ఉడికిపోతున్నాయి మనం దీంట్లో ఇది ఉసిరికాయ వేసుకుంటున్నాము ఈ రెండు ఫ్లేవర్స్ మంచిగా మెల్ట్ అయిపోయినప్పుడు మనకి ఒక ఎనర్జెటిక్ జ్యూస్ అనేది వస్తుంది దీంట్లోపల నుంచి మనకి చూసారా తిక్క అయిపోతుంది இது மன்சு நேச்சுரல் ரெமிடி மனஹெயர் கி ఇది చల్లార్చుకునేంత వరకు మనం ఏం చేయాల్సింది అంటే ఒక రైస్ ఫ్లోర్ ని మనము బియ్య పిండిని స్పూన్ తీసుకొని మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది దాన్ని బట్టేసి ఒక స్పూన్ అనేది వేసి నీళ్ళలో నానపెట్టుకోండి నానపెట్టుకొని దాని పైన వస్తుంది కదా వాటర్ అనేది ఆ వాటర్ ని మనం ఇక్కడ వాడబోతున్నాం వాటర్ ఎందుకు రైస్ ఫ్లోర్ ఎందుకు మనం తీసుకున్నాం ఇంతకు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మనం ఈ సబ్బులు ఇవన్నీ రాకముందు తలకి కూడా గంజితోటి తల స్నానం చేసుకున్న వాళ్ళు గంజి తల అప్లై చేసుకుని దాంట్లో కొంచెం చింతపండు వేసేసి తలకు అప్లై చేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఆరబెట్టేసి తల స్నానం చేసేవాళ్ళు అప్పుడుకి వాళ్ళకి హెయిర్ ఫాల్ లేదు డాండ్రఫ్ లేదు వైట్ హెయిర్ లేదు ఇలాంటి వాళ్ళు వాళ్ళు సేమ్ అట్ల నుంచి మనం తీసుకునే ఉండేది ఇది నానబెట్టుకోండి ఈ పైనుంచి ఇది ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఒకవేళ మీకు టైం ఉంది మీరు చేయగలుగుతున్నారు అనుకుంటే అన్న బియ్యాన్ని కాస్త ఉడకబెట్టేసి పైన గంజి వస్తుంది కదా ఆ గంజినైనా మనము వాడుకోవచ్చు చల్లారిపోయింది దీన్ని వడకట్టుకుందాం మనము ఇప్పుడు నేను మనకి ఇలాగా మనం ఏమైనా సరుకులు తీసుకున్నప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు పల్లె తీసుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ వస్తున్నాయి కదా క్లాత్ అవసరం లేదు ఇలాంటి బ్యాగ్లు కూడా మనం వేసుకొని ఇంట్లో ఉన్న వాడితే యూజ్ చేసుకొని దీంట్లో వడకట్టుకుందాము ఇలా వేసుకుని చూసారా ఎంత జిగి బాగా వచ్చిందో దీనిలా పిండి వేసుకుందాం మామూలుగా మనం జాలిలో వేసి వడుస్తామండి ఇప్పుడు చీ టీ జాలి ఉంటుంది కదా దాంట్లో వేసి పోస్తామనుకుంటే రాదు ఇది చాలా జిగి ఉంటుంది కాబట్టి ఇలాంటి క్లాత్లోనే మనము దాన్ని తీసుకోవాలి ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది దీంట్లో మనము తీసుకున్నాం కదా బియ్యం పిండిని నానబెట్టిన వచ్చిన వాటర్ని మాత్రమే పైనుంచి వచ్చిన నీరు మాత్రమే మనం వాడుకుంటున్నాము ఒక టూ స్పూన్ సరిపోతుంది ఇది ఎందుకు వాడుకుంటున్నామో మనం తెలుసుకున్నాం కదా దీంతోపాటు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు ఒక టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఇది మన మాడుని చల్లబరచడమే కాకుండా డాండ్రఫ్ రాకుండా కూడా చూసుకుంటుంది దీనికి మనము ఒక స్పూను మెంతి పొడి తీసుకుంటున్నాను మెంతి పొడి కూడా మాడుని డాండప్ రాకుండా కూల్గా ఉంచుకోవడానికి చాలా చాలా బాగా పనిచేస్తుంది దీంతోపాటు మనం పళ్ళు తోముకోవడానికి యూజ్ చేసినా కూడా చిగులు చాలా గట్టిగా ఉంటాయి అలా కూడా వాడుకోవచ్చు మళ్ళీ నేను హెన్నా పౌడర్ తీసుకున్నాను చెప్తున్నాను కదా మనం న్యాచురల్గా ఇంట్లో ట్రై చేసుకుంది ప్రతి ఒక్క ప్యాక్కి హెన్నా అనేది కంపల్సరీ మనం వండుకునే వంటల్లో ఉప్పు ఎంత కంపల్సరీయో మీరు ఎక్కడ చూసినా ఎలాంటి ప్యాక్ చూసినా హెయిర్కి సంబంధించిన ఏది చూసినా కూడా ఈ హెన్నా పౌడర్ అనేది కంపల్సరీ ఓకే టూ స్పూన్స్ మీ హెయిర్కి ఎంత అవసరం పడుతుందో దాంత తీసుకోండి దీంతోపాటు కొంచెం కొంతమందికి డ్రైగా ఉంటుంది హెయిర్ అలాంటి వాళ్ళ కోసం నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఆలివ్ ఆయిల్ అంటే తీసుకోవచ్చు లేదు కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు ఒక స్పూన్ కొబ్బరి నూనె ఇది కూడా మీ హెయిర్ బట్టి తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని మనం కలిపేసుకుందాం రెడీ అయిపోయింది మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు మన ప్యాక్ రెడీ అయిపోయింది ఈ ప్యాక్ని ఇప్పుడు ఇట్లాగే డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు ఇది కనీసం ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ నానాలి నానినప్పుడే దాంట్లోపల ఉన్న ఫ్లేవర్స్ అనేది బయటికి వస్తాయి అప్పుడు మనము అప్లై చేసుకోవచ్చు ఇది వేసుకునే ఒక వన్ అవర్ ముందు వేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ వరకు వేడికి సంబంధించిన మనకి టీ కాఫీ అలవాటు ఉంటుంది కదా ఒక టూ అవర్స్ అవాయిడ్ చేయండి వేడికి సంబంధించింది కాకుండా లాగా తీసుకోండి జ్యూస్ అన్న తీసుకోండి ఒకవేళ ఇదే వేడి ఇది ప్యాక్ అప్లై చేస్తున్నప్పుడే మీ స్కాల్ప్ నుంచి ఒక హీట్ అనేది వస్తుంది మన హెయిర్లో నుంచి ఒక హీట్ జనరేట్ అవుతుంది ఎందుకంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి కాబట్టి లోపల ఉన్న వేడిని అంతా మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ స్ట్రెస్కి సంబంధించిన లెవెల్స్ మొత్తం అన్నిటినీ బయటికి రెడ్యూస్ చేస్తుంది దానివల్ల కొంతమందికి స్వెట్ కూడా వస్తుంది అబ్జర్వ్ చేయొచ్చు కాబట్టి మనం ఇంకా వేడి తాగినామంటే లోపల నుంచి ఇంకా వేడి వచ్చేసి మనం చేసిన ఒక ప్యాక్ అనేది ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు కాబట్టి ఒక టూ అవర్స్ మీరు వేడి పదార్థాలు ఏవి తీసుకోకుండా ఉండండి మంచి జ్యూస్ తీసుకోండి డైలీ లైఫ్లో మీకు కంపల్సరీ ఒక కీర గాని అండ్ మనకి దొరుకుతుంది కదా క్యారెట్ కానీ ఏవైనా కానీ ఇలాంటివి చల్ల పదార్థాలు మనకి తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మనకి పాలకూరలో చాలా బాగా ఐరన్ దొరుకుతుంది మన హెయిర్కి చాలా బాగా మంచిది పాలకూర తోటి స్పెనర్స్ జ్యూస్ అని ఉంటుంది మనకి అలాగా జ్యూస్ అయినా చేసుకొని అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్ స్లీప్ ఉండడానికి చూడండి మనకి స్ట్రెస్ వల్ల టెన్షన్స్ వల్ల నిద్ర కూడా సరిగా లేకపోవడం మూలాన కూడా మనకి హెయిర్లో చేంజ్ రావచ్చు హెయిర్ ఫాల్ రావచ్చు హెయిర్ అనేది డెన్సిటీ తగ్గొచ్చు అండ్ గ్రే హెయిర్ కూడా రావడానికి కూడా ఇది కూడా ఒక కారణం ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నిటిని సెట్ చేసుకొని ఇలాంటి ప్యాక్స్ని ఈ ప్యాక్ని మనం కనుక వీక్లీ వన్స్ కానీ ఒక మంత్లీ ట్వైస్ అయినా కానీ ఇలా మీరు అప్లై చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ దీనికి ఒక టిప్ చెప్తాను ప్రెషర్ పాయింట్స్ టిప్స్ మన శరీరంలో అందరికీ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయని అందరికీ బాగా తెలుసు ఒక్కొక్క పాయింట్ ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది ఒక్కొక్క ప్లేస్లో కనెక్ట్ అయి ఉంటుంది అది ఏంటిది అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ ఉంటుంది కదా బొట్న వేలు బొటన వేలు నుంచి ఇది మణికట్ అంటాం కదా ఈ మధ్య భాగంలో ఒక పాయింట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ మనకి ఈ రిస్ట్ కి కొంచెం పైన ఇక్కడ కనుక మనం ప్రెస్ చేస్తూ ఉంటాం మీకు టైం దొరికినప్పుడు కానీ ఎప్పుడైనా సరే గుర్తు వచ్చినప్పుడు ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే కూడా కంట్రోల్ అవుతుంది ప్లస్ ఇంకొకటి దీనివల్ల కూడా స్ట్రెస్ కూడా కంట్రోల్ అవుతుంది మనకి దీంతోపాటు ఇంకొకటి మనకి ఇవి ఎలిమెంట్స్ ఉంటాయి కదా మన ఫింగర్ టిప్స్లో ఆ ఎలిమెంట్స్ని కూడా లాక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మీకు దొరికినప్పుడు దీనివల్ల స్ట్రెస్ కూడా తగ్గుతుంది తగ్గింది అంటే ఆబ్వియస్లీ అది హెయిర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది ఇలా ప్రెస్ చేస్తూ ఉండండి ఓకే ఇదండి ఈ రోజుటి మన హెయిర్ ప్యాక్ రెసిపీ మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే